ఇవాళ అయితే ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్స్ చూద్దామండి. బయట ఎటువంటి పాలిష్ లేదు, అన్పాలిష్డ్ అండి, డైలీ యూజ్ చేసేసుకోవచ్చు. స్టోన్ గ్యారంటీ అయితే లేదండి, గోల్డ్లోనే ఉండదు కదా మనకి. ఓకేనా? మెటల్ అయితే మీకు లైఫ్ టైం వచ్చేస్తుందండి. ఓకే, అండ్ సైజెస్ ప్రైజెస్ కూడా నేను కింద మెన్షన్ చేస్తానండి. క్లియర్గా చెక్ చేసుకుని మీకు ఏ సైజ్ అయితే కావాలి అని అనుకుంటున్నారో ఆ సైజ్లో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. మీరు మార్క్ చేయండి కావాలి అనుకున్న రింగ్, కొంచెం రింగ్స్ ఫాస్ట్గా అయిపోతాయి కదండి. సో లేదు అని అంటే నేను అవైలబుల్గా ఉన్న రింగ్స్ ఒక ఇమీడియట్గా పిక్ పెట్టలేను, కానీ నేను ఫ్రీ అయినప్పుడు మీకు అవైలబుల్ ఉన్నవి పెడతానండి. బట్ మీరైతే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు కావాల్సిన సైజ్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి, నేను అవైలబిలిటీ చూసి చెప్తాను. అండ్ మీకు థిక్నెస్ కావాలి, థిక్గా కావాలి అని అంటే థిక్ రింగ్స్ ఉన్నాయి, తిన్నివి కావాలి అంటే తిన్నివి ఉన్నాయండి, చూసుకోవచ్చు. నేను సైజ్ చెక్ చేసుకోండి, ఫింగర్కి సైజ్ చెక్ చేస్తే మీకు అది తిన్నా థిక్దా తెలిసిపోతుంది. అండ్ ఫినిషింగ్ అయితే గోల్డ్ లాగా స్మూత్ ఫినిషింగ్ రాదండి, బట్ ఎక్కడ గుచ్చుకోవటం అలా ఏమి ఉండదండి. ఇవి ప్యూర్ పంచలోహం, కంప్లీట్ హ్యాండ్మేడ్ కదా, మీరు చూస్తే అర్థమవుతుంది. నేను ఒక రింగ్ తీసి కూడా మీకు చూపిస్తున్నాను కదా ఫినిషింగ్ ఎట్లా ఉందనేది, చాలా బాగుంటాయండి. ఓకేనా? మీకు యూజ్ చేసే కొద్దీ కూడా షైనింగ్ అనేది ఉంటుంది, మీ బాడీ హీట్ బట్టి ఉంటుందండి. ఎప్పుడైనా ఒకవేళ డార్క్ అయింది అని అనుకుంటే మనము లెమన్ ఆర్ చింతపండుతో వాష్ చేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు అండి, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ షైనింగ్ మ్యాక్సిమం 95% అందరికీ కూడా యూజ్ చేసే కొద్దీ షైనింగే వస్తుందండి. ఎవరికైనా వచ్చి డార్క్ అయినా సరే మనం వాష్ చేసుకుని మళ్ళీ వాడేసుకోవచ్చు. ఇది వాడితే హెల్త్ వైజ్ కానీ మనకి చాలా మంచిది అని చెప్తారు కదండి, వాడండి ఒక్క రింగ్ అయినా. సో మనకి చాలా మంచి ప్రైజెస్లో అయితే దొరుకుతున్నాయి కదండి. 3 రింగ్స్ 375 నుంచి కూడా ఉన్నాయండి బ్లాక్ రింగ్స్లో. ఎలిఫెంట్ హెయిర్ రింగ్ కూడా ఉంది మనకి, అది ఈచ్ 250 పడుతుంది. గాడ్ మోటివ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను 7 సైజ్ నుంచి 15 సైజ్ వరకు అయితే చూపిస్తున్నాను. రిమైనింగ్ సైజెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? కావాలి అనుకునే వాళ్ళు అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ఇవైతే ప్యూర్ పంచలోహం అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ కలర్ బేస్డ్ ఆన్ మీకు కాంపోజిషన్ బట్టి అయితే ఉంటుందండి. మ్యాక్సిమం మనకి రింగ్లో బ్రాస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక మీకు గోల్డ్ లాగా అనిపిస్తుంది. ఓకే, కాపర్ క్వాంటిటీ బ్రాస్లో ఉండేది కూడా కాపరే. ఓకేనా? మీకు లైట్ బయట ఫినిషింగ్ వచ్చేసి కాపర్ ఎక్కువ పర్సంటేజ్ అనుకోండి, అది మీకు కాపర్ కలర్లో, లేదంటే బ్రాస్ ఉందనుకోండి అది బ్రాస్ కలర్లో. బ్రాస్ ఉన్నది ఏంటంటే మనకి గోల్డ్ లాగా అనిపిస్తుంది అంతే. బట్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ కాంపోజిషన్ బట్టే మీకు కలర్ ఉంటుంది. ప్యూర్ పంచలోహం అండి, మీకు బడ్జెట్ రేంజ్లో చాలా మంచి రివ్యూస్ ఉన్నవి. రివ్యూస్ కోసం అయితే మీరు కమ్యూనిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మన రింగ్స్వి చాలా చాలా బాగుంటాయి, ఎప్పుడు కూడా మూవ్ అవుతూనే ఉంటాయండి. అండ్ స్టాక్ కూడా త్వరగా అయిపోతూ ఉంటుంది, న్యూ రింగ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆఫర్లో కావాలి మంచిగా అనుకునే వాళ్ళైతే అసలు మిస్ అవ్వద్దండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ సైజ్లో ఏదైతే అవైలబుల్ ఉంది వాటి ప్రైస్ ఏంటి కూడా మెన్షన్ చేశానండి. అండ్ సైజ్ కొంతమందికి తెలియదు కదండి, తెలియని వాళ్ళకి నేను కింద సెంటీమీటర్స్లో కూడా మెన్షన్ చేస్తాను. కింద మెన్షన్ చెప్పినా మీకు ఒక చార్ట్ అనేది నేను పెడతానండి లాస్ట్లో, సైజ్ ఎలా చెక్ చేసుకోవాలి. అండ్ ఆ సైజ్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అంటే సెంటీమీటర్స్ ఆ సైజ్ నెంబర్ ఏంటి అనేది లాస్ట్లో పెడతాను. సో మీరు అది కూడా చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు అండి. సెంటీమీటర్స్లో అనేది కొంచెం అప్రాక్సిమేషనే, అది కూడా వద్దు అని అనుకునే వాళ్ళైతే రింగ్ సైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉన్న రింగ్ని పైన అంటే అప్లోడ్ చేసుకుంటారు కదా యాప్, దానిపైన పెట్టేస్తే మీకు రింగ్ సైజ్ అనేది తెలుస్తుందండి, మీకు గైడ్ చేస్తుంది. ఓకేనా? అలా అయినా కూడా చెక్ చేసుకోవచ్చు, ఎయిదర్ మీరు స్కేల్తో చెక్ చేసుకోవచ్చు, లేదనంటే ఇన్నర్ డయామీటర్ చెక్ చేసుకోండి. అందరూ ఏంటంటే ఇలా సర్కిల్ లాగా థ్రెడ్ వేలు చుట్టూ పెట్టేసి నాకు ఇన్ని సెంటీమీటర్స్ అని చెప్తున్నారు, అలా అవ్వదండి. మళ్ళీ దాన్ని అంతా ఏమంటారు, అది చెక్ చేసుకోవడం కష్టం, ఇన్నర్ డయామీటర్ అంత తెలియదు కదా. సో స్కేల్తో చెక్ చేసుకోండి, మీరు బ్యాంగిల్ సైజ్ ఎలా అయితే చెక్ చేసుకుంటారో రింగ్ సైజ్ కూడా చెక్ చేసేసుకోండి. ఓకేనా? మనకి ఈజీ అవుతుంది, మ్యాక్సిమం సైజ్ ఇష్యూస్ అయితే రావండి. ఓకే, అండ్ థిన్ కావాలా థిక్ రింగ్స్ కావాలా ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సైడ్ని. ఓకేనా? మీరు ఏది కావాలి అని అంటే అది మార్క్ చేసేయండి, మీకు మంచి ప్రైజెస్లో కూడా వచ్చేస్తున్నాయి, కావాలి అనుకునే వాళ్ళు అయితే అసలు మిస్ అవ్వద్దండి. ఓకే,
అండ్ పిల్లలకి కూడా చక్కగా వాడచ్చండి. ఒక్క రింగ్ అయినా తీసుకుని వాడండి, నా దగ్గరనే కాదు ఎక్కడైనా మీరు పంచలోహం రింగ్ అయితే వాడితే మంచిది అంటున్నారు కాబట్టి మన బాడీలో ఇట్టేనే అబ్జర్బ్ చేసుకుని మనకి మేలు చేసింది కదండి. సో వాడి చూడండి ఒక్క రింగ్ అయినా. ఓకేనా? ప్లెయిన్ కావాలనంటే ప్లెయిన్, మాకు స్టోన్ వద్దు అని అనుకుంటే ప్లెయిన్ తీసుకోవచ్చండి. డైలీ వాడేయచ్చు చక్కగా. ఓకేనా? సైజ్ అయితే మాత్రం క్లియర్గా చూసుకోండి అండి. మీరు చూసుకొని నాకు ఏ సైజులో కావాలి అని అంటే చూసి టైం ఉంటే పిక్ పెడతానండి. లేదు అంటే వీడియోలో స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసేయండి మీకు కావాల్సింది. మరీ పెద్ద మార్క్ చేయదు, డిజైన్ కనిపించేది కదా. అండ్ అన్నీ కూడా మ్యాక్స్ ఒక్కొక్క రింగ్ 2-2 రింగ్స్ ఉన్నాయండి డిజైన్లో. ఏవైతే చూపిస్తున్నానో అవే ఉన్నాయి. సో మాకు ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు అయితే ఫటాఫట్ బుక్ చేసేసుకోండి. ఓకేనా? ఇంకా మన దగ్గర కడాస్ ఉన్నాయండి, మెన్స్ కడా కూడా రీస్టాక్ వస్తున్నాయి అవి కూడా. ఇంకా బ్యాంగిల్స్ న్యూ మోడల్స్ కూడా మళ్ళీ వస్తున్నాయండి పంచలోహంవి. సో మీకు బ్యాంగిల్స్ కావాలి అన్న, రింగ్స్ కావాలి అన్న డైలీ వేర్ అండి, బయట ఎటువంటి పాలిష్ లేదు. అండ్ తాళీ చైన్స్ కూడా వస్తున్నాయండి, 24 ఇంచ్ ఒకటే, 18 ఇంచ్ కూడా వస్తున్నాయి. సో మీకు కావాలి అనుకునే వాళ్ళు అయితే వాట్సాప్ చేసేయండి మనకి దగ్గర. ఓకే, అన్పాలిష్డ్ మ్యాక్సిమమ్. సో మాకు అన్పాలిష్డ్ కావాలి అనుకునే వాళ్ళైతే చక్కగా వాట్సాప్ చేసేయండి. నేను అవైలబుల్గా ఉన్నవి వీలైనప్పుడు పిక్స్ పెడతానండి, లేదంటే లింక్ ఇస్తాను, లేదంటే మీరు ఛానల్ షార్ట్స్లో అయినా చూడొచ్చు. ఓకేనా? పిక్ కొంచెం కష్టం అండి, అందుకని నేను వీలైతే పెడతానని చెప్తున్నాను పిల్లలతో అలాగా. అండ్ దట్టు రింగ్స్ ఏంటంటే ఇన్ని రింగ్స్ ఉంటాయి కదా బల్క్లో, అన్నీ తీసి పెట్టడం అంటే కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. మీకు కావాల్సిన సైజ్ చెప్తే నేను పెడతాను. ఈ ఒక్క అంటే రింగ్స్ ఇప్పుడు పెట్టడం అవుతుంది, ఒక 1 ఆర్ 2 డేస్లో తర్వాత మీరు చూస్తే కనుక అప్పుడు పెడతాను నేను. వీడియో వెంటనే మీరు చూడలేకపోవచ్చు కదా, సో మీకు కుదిరినప్పుడు నేను 1 డే తర్వాత అవైలబుల్గా ఉన్నవి పెడతానండి. ఓకేనా? మీరు సైజ్ అయితే చెప్పాలి, మళ్ళీ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ అది ఉండదండి కాబట్టి ఎగ్జాక్ట్గా తెలుసుకొని మ్యాక్సిమం సైజ్ ఇష్యూస్ రావు, ఏదైనా ఫింగర్కి సరిపోతుందండి. ఓకే, అండ్ మెన్స్ రింగ్స్ కూడా యాడ్ చేస్తానండి, అంతా న్యూ స్టాక్ వచ్చింది. అండ్ మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడవద్దండి, అంటే మీరు ప్రీవియస్ చూసి ఆ రింగ్ కావాలని ఏం అడగద్దు, దీంట్లోనే అన్నీ యాడ్ చేస్తాను న్యూ స్టాక్ అన్నీ కూడా. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు సరిపోతుంది. ఓకేనా? అండ్ రింగ్ సైజ్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి, క్లియర్గా చూసుకోండి. అండ్ సెంటీమీటర్స్లో కూడా నేను చెప్తాను. ఓకే, మీకు సైజ్ షార్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది స్కేల్తో నీట్గా పెట్టేస్తానండి. ఇన్నర్ డయామీటర్ చెక్ చేసుకుని చెప్పేయండి మీరు. ఓకేనా? ఇప్పుడు ఈ రింగ్ తీసుకున్నాం, దీంట్లో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఎక్కువ గ్యాప్ ఉందో అక్కడ అంటే హయ్యెస్ట్ డయామీటర్ ఇలా స్కేల్తో చెక్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఈ రింగ్ చూసారు కదండి, ఇది ఎంత ఉంది, 1.7 ఉంది. జస్ట్ ఇన్నర్ దండి, బయట థిక్నెస్ రింగ్ చెక్ చేయద్దు, లోపల గ్యాప్ మాత్రం చెక్ చేయండి. 1.7కి 8కి మధ్యలో ఉంది, చూసారా? ఏ సైజ్ వచ్చింది, 15 సైజ్ అండి, చూసుకోండి. 15 సైజ్ సెంటీమీటర్స్, ఇవైతే మిల్లీమీటర్స్ చూసారా, ఎగ్జాక్ట్గా 1.7కి 1.8కి మధ్యలో వచ్చింది. మీరు ఇలా చెక్ చేసేసుకోండి సైజ్, ఇదిగోండి 15 సైజా, 15కి ఎంత ఉంది, 1.73 సెంటీమీటర్స్, కరెక్ట్గా ఉంది కదండి. సో మీరు ఇదిగోండి లెఫ్ట్ సైడ్ రింగ్ సైజ్ అని రాసున్నాను అది సైజ్, మీరు ఇన్నర్ డయామీటర్ చెక్ చేసుకుంటారు కదా అది రైట్ సైడ్లో ఉంది సైజ్. అండ్ డయామీటర్ చెక్ చేసుకుని మీకు ఏ సైజ్ వస్తుంది అనేది చూసుకో. ఓకేనా? ఇదండి ఇవాళ వీడియో అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి. బాయ్ బాయ్.